వెల్కమ్ బ్యాక్. కేంద్ర సర్కార్ తీరుకు నిరసనగా ఆందోళన బాటపట్టారు భారత వాతావరణ శాఖ ఉద్యోగులు. ఈ మేరకు జేఏసీగా ఏర్పడి లంచ్ అవర్లో ధర్నా చేపట్టారు. 25 ఏళ్లకు పైగా సంస్థలో పనిచేస్తున్నా ప్రమోషన్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ ఇప్పటికైనా తమను పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. భారత వాతావరణ శాఖలో సైంటిఫిక్ అసిస్టెంట్గా గత 26 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాను. మేము ఇక్కడ అందరం కూడా భిన్న యూనియన్లు, హైదరాబాద్లో ఉన్న అన్ని యూనియన్లు కలిపి ఇక్కడ ఏకమైనాము లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్లో. చాలా డిఫరెంట్ డిజిగ్నేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ డిజిగ్నేషన్ వాళ్ళకు కూడా ఒక 25 ఏళ్ల నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. ఎవరికి, ఒక సైంటిస్టులకు మాత్రం 3 ఏళ్లకు ఒకసారి ప్రమోషన్ వస్తుంది తప్ప మాకెవరికి ఎలాంటి ప్రమోషన్లు లేకుండానే మేము చేస్తున్నాము. చాలా ఫ్రస్ట్రేషన్కి లోనయ్యాము, ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చాము. లెటర్లు చెత్తబుట్టులోకి వెళ్తున్నాయి తప్ప అవి ఎందుకు కొరగాకుండా పోతున్నాయి. ముఖ్యంగా మేము చెప్పాల్సింది ఏంటంటే, మా గ్రూప్ బి గ్రూప్ సి క్యాడర్ నుంచి కొన్ని పోస్టులు సరెండర్ చేసి సైంటిస్ట్ క్యాడర్లు క్రియేట్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఏంటంటే వాళ్ళకి ఎవరి 3 ఇయర్స్ 5 ఇయర్స్ ప్రమోషన్ తీసుకున్నారు, కానీ మాకు మాత్రం అభివృద్ధి లేకుండా పోయింది. మాకు ప్రమోషన్లు ఆపేస్తున్నారు. కొంతమంది మా వాళ్ళు ఎంటీఎస్ ఉన్నారు, వీళ్ళతో అబ్జర్వేషన్ పని చేయించుకున్న ప్రమోషన్ కూడా మాత్రం వీళ్ళకి ప్రమోషన్కి అదిగా ఇది ఎలిజిబిలిటీ లేదంటారు, కానీ ప్రమోషన్ ఇవ్వడానికి అయితే లిస్ట్ తీయట్లేదు. కానీ వీళ్ళతో మాత్రం ప్రమోటరీ పోస్ట్ ఏ పనులు చేస్తారో పనులన్నీ చేయించుకుంటున్నారు, ప్రమోషన్ మాత్రం ఇవ్వడం లేదు. మా డిపార్ట్మెంట్లో ప్రమోషన్ను 25-30 ఏళ్ళుగా పనిచేసినా కూడా ప్రమోషన్కి నోచుకొని వాళ్ళు ఉన్నారు. ఎవరైతే ప్రమోషన్లు ఇవ్వాలో వాళ్ళు మా క్యాడర్ పోస్టుల్లో ఉండి వాళ్ళు అది రాకుండా డిలే చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే మేము దేశవ్యాప్తంగా మా అన్ని ఆఫీసుల్లో లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్ హంగర్ స్ట్రైకులు కూడా మొదలెట్టాము. దీనివల్ల సత్ఫలితాలు ఇచ్చి మాకు కూడా ప్రమోషన్ లిస్టు వస్తుందని